ఈరోజు 6th యానివర్సరీ సందర్భంగా చిన్నారెడ్డి సార్ ప్రత్యేకంగా వచ్చినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు సార్. సో మా 6th యానివర్సరీ సందర్భంగా ఈరోజు మేము ఓనస్ హార్ట్ ఇన్స్టిట్యూట్ విత్ అడ్వాన్స్డ్ ఇమేజింగ్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో లాంచ్ చేశాము. 2018లో స్టార్ట్ చేశాము అండ్ ఎవ్రీ ఇయర్ వీ లాంచ్ రోబోటిక్స్. లాస్ట్ ఇయర్ రోబోటిక్స్ లాంచ్ చేసాం, ఇయర్ క్యాథ్ల్యాబ్ లాంచ్ చేసాం. క్యాథ్ల్యాబ్ యొక్క ఘనత ఏంటంటే మెయిన్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ అడ్వాన్స్డ్ ఇమేజింగ్ ద్వారా పేషెంట్కి ఖచ్చితమైన ప్రిసిషన్, యాక్యురసీ అండ్ బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. అండ్ దీనికి మెయిన్గా ఈరోజు గెస్ట్ చీఫ్ గెస్ట్ వచ్చిన మేడం అనురాధ మేడం గారు అండ్ అవర్ ఇంటర్వెన్షన్ కార్డియాలజిస్ట్ డాక్టర్ కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆ యొక్క టెక్నాలజీ గురించి చెప్తారు. నౌ ఐ రిక్వెస్ట్ చిన్నారెడ్డి సార్ టు. వారిది అచ్చంపేట అయినా వనపర్తితో ఎక్కువగా సంబంధం ఉంది వారికి. వనపర్తిలో మంచి స్కూల్ కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. వారు ఈరోజు ఇప్పుడే డాక్టర్ బాలరాజు గారు చెప్పినట్టుగా 6 సంవత్సరాల క్రితం ఆనర్స్ ఈ మెడికల్ ఇన్స్టిట్యూట్ ఇక్కడ వారు ఏర్పాటు చేసి చాలామంది ముఖ్యంగా పేదవాళ్లకు చాలా సరసమైనటువంటి ధరలతో వారు వైద్యం అందించడం జరుగుతూ ఉంది. అలాంటి వారు పోయిన సంవత్సరం అధునాతన టెక్నాలజీ, రోబోటిక్ టెక్నాలజీ ఈ హాస్పిటల్ ఇంట్రొడ్యూస్ చేశారు. ఇప్పుడు క్యాథ్ ల్యాబ్ కానీ హార్ట్కు సంబంధించిన అన్ని టెస్టులు ఇక్కడ చేసే విధంగా, హార్ట్ ఆపరేషన్ చేసే విధంగా ఇంపోర్టెడ్ మిషనరీ, జపనీస్ మిషనరీ కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను వాడి వారు చేయబోతూ ఉన్నారు, చేయడం జరుగుతూ ఉంది. వారికి హృదయపూర్వక అభినందనలు బాలరాజు గారికి, రామానాయుడు గారికి, దాని తర్వాత డాక్టర్ కిరణ్ కుమార్ గారికి, దాని తర్వాత అనురాధ డాక్టర్ గారు, వారు అచ్చంపేట వంశీకృష్ణ గారి వైఫ్ వారు, సోయాన వారు డాక్టరు. ఈ ప్రాంతంలో వారికి పెద్ద హాస్పిటల్ ఉంది, కలవకుర్తుల హాస్పిటల్ ఉంది, అచ్చంపేటలో ఉంది. వైద్య రంగంలో చాలా సేవ చేసినారు వారు కూడా. వారు జడ్పీటీసీగా కూడా ప్రస్తుతం కొనసాగుతూ ఉన్నారు. మా జిల్లా పరిషత్ చైర్మన్ అవుతుంది అనుకున్నాం మేమందరం కూడా. అందుకని ఈ ప్రాంతంలో ఈ మహబూబ్నగర్ ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళు చాలా మంచి హాస్పిటల్స్ కానీ ఇక్కడ జనాభా కూడా చాలా ఎక్కువగా ఉంది. ఉమ్మడి మహబూబ్నగర్ చెందినటువంటి జనాభా తప్పకుండా మహబూబ్నగర్కే కాకుండా తెలంగాణలో ఉండే ప్రతి ఒక్కరికి వైద్య సేవలు తక్కువ ధరకు అందే విధంగా ఇవాళ బాలరాజు నాయుడు గారు, రాము నాయుడు గారు తప్పకుండా వారు అందిస్తారని, ఇంకా ఈ హాస్పిటల్ వృద్ధిలోకి రావాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎలాంటి మా సహాయం అవసరం ఉన్నా వారికి అందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా వారు కలవడం జరిగింది. వారు కూడా వీళ్ళని బాగా గుర్తుపడతారు. వారు కూడా అదే ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళు కాబట్టి తప్పకుండా వారి ఆశీర్వాదం కూడా ఈ హాస్పిటల్కి ఉంటుందనేటువంటి మాట నేను మీ అందరితో సవినీగా మనజేస్తూ మళ్ళా ఒకసారి బెస్ట్ ఆఫ్ లక్ డాక్టర్ బాలరాజు గారికి. ఓనర్స్ హాస్పిటల్ 6వ వార్షికోత్సవ ఫంక్షన్కి మమ్మల్ని ఆహ్వానించిన ఓనర్స్ గ్రూప్ ఆఫ్ మేనేజింగ్ డైరెక్టర్ మన రామానాయుడు గారికి, అలాగే బాలరాజు నాయుడు గారికి నా యొక్క హృదయపూర్వక కంగ్రాచులేషన్స్ అండ్ అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రీవియస్లీ ఇక్కడ మనకి ఆర్థోపెడిక్ యూనిట్ స్టార్ట్ చేసినప్పుడు అప్పుడు కూడా నేను రావడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఈ హాస్పిటల్ లంచెలంచెలుగా ఎదుగుతూ ఈరోజు మనకి కార్డియాక్ యూనిట్ అనేది ఇక్కడ స్టార్ట్ చేయడం నిజంగా అభినందనీయం. ఇక్కడ ప్రాంత ప్రజలకి, అలాగే మా ప్రాపర్ మహబూబ్నగర్, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుంచి ఒక మంచి డాక్టర్ ఇక్కడ ఉన్నారు. ఇక్కడ ప్రాంత ప్రజలకి సేవ చేస్తున్నారు, పేద ప్రజలకి, అలాగే మనకి అంటే అఫోర్డబుల్ ప్రైస్లో ఇక్కడ ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నారు. నిజంగా ఇది హర్షించదగ్గ విషయము. కంగ్రాచులేషన్ సార్. బేసికలీ యాక్చువల్లీ వెన్ ఐ మెట్ విత్ అన్ యాక్సిడెంట్ ఐ గాట్ ట్రీటెడ్ ఓవర్ హియర్. చాలా అంటే ఆల్వేస్ ఐ విల్ బీ గ్రేట్ఫుల్ టు డాక్టర్ బాలరాజు నాయుడు గారు. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద క్లయింట్స్ ఓవర్ హియర్ టు కమ్ ఓవర్ అండ్ గెట్ ద ట్రీట్మెంట్ ఓవర్ హియర్. ఎందుకంటే ఇక్కడ చాలా మంచి అధునాతనమైన, అలాగే అంటే తక్కువ టైంలోనే ఎక్కువ క్యూర్ అయ్యే విధంగా వాళ్ళ ట్రీట్మెంట్ ఉంటుంది కాబట్టి, అలాగే వన్స్ అగైన్ ఐ కంగ్రాచులేట్ డాక్టర్ కిరణ్ కుమార్ రెడ్డి సార్ ఆల్సో. ఇక్కడ మాకు అందుబాటులో ఉంటారు. వీఆర్ వెరీ నియర్ బై సార్, విత్ ఇన్ 10 మినిట్స్ ఆఫ్. ఎందుకంటే సో మా అందరికీ మీరు అందుబాటులో ఇంత మంచి యూనిట్ తీసుకొచ్చినందుకు వన్స్ అగైన్ ఐ కంగ్రాచులేట్ యూ. థ్యాంక్ యూ. నా ముఖ్య అతిథులు జీవన్ రెడ్డి సార్ గారికి, అనురాధ మేడం గారికి, చిన్నారెడ్డి సార్ గారికి, అనురాధ మేడం గారికి మరియు ప్రకాష్ రెడ్డి సార్ గారికి ధన్యవాదములు. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదములు. ఇక్కడ ఓనస్ రోబోటిక్ హాస్పిటల్ అనేది గత 6 సంవత్సరాలుగా విజయవంతంగా నడపబడుతూ ఉంది. ఇక్కడ ఓనస్ రోబోటిక్ హాస్పిటల్లో అత్యాధునిక టెక్నాలజీతో, ఇంతవరకే రోబోటిక్ టెక్నాలజీతో కూడా ఆర్థోపెడిక్ ట్రీట్మెంట్స్ అనేది అందించబడ్డాయి. ఇప్పుడు మన మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బాలరాజు నాయుడు గారితో కలిసి
ఇక్కడ ఓనస్ హార్ట్ ఇన్స్టిట్యూట్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తున్నాము. మా ఓనస్ హార్ట్ ఇన్స్టిట్యూట్ ప్రత్యేకతలు ఏంటంటే, వీఆర్ బ్రింగింగ్ ఆల్ ద లేటెస్ట్ టెక్నాలజీ హియర్. ఈ ప్రాంత ప్రజలకి అత్యాధునికమైన వైద్యాన్ని చాలా అందుబాటు ధరలోకి తీసుకొస్తున్నాము. సో ఈ అత్యాధునిక వైద్యంలో మేము ఒక కొత్త కాన్సెప్ట్ అనేది కూడా తీసుకొస్తున్నాము. దాన్ని హార్ట్ ఏఏ అంటాము, అంటే అడ్వాన్స్డ్ ఇమేజింగ్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. బేసికలీ మనకి గుండె జబ్బుల ట్రీట్మెంట్స్లో ఇమేజింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ ఇమేజింగ్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో లేటెస్ట్ అడ్వాన్స్ టెక్నాలజీతో ఉన్న మిషన్స్ అన్ని తీసుకొని వచ్చి దీనివల్ల ఆల్మోస్ట్ 30-35% బెటర్ రిజల్ట్స్ ఉంటాయి అడ్వాన్స్డ్ ఇమేజింగ్తో. సో ఈ ప్రాంత ప్రజలకి ఈ అడ్వాన్స్డ్ ఇమేజింగ్ ద్వారా అన్ని రకాల గుండె వైద్యం ట్రీట్మెంట్స్ అన్నీ కూడా, లైక్ ఓపెన్ హార్ట్ సర్జరీ అవసరం లేకుండా అన్ని ప్రతి ఒక్కటి కూడా వితౌట్ ఓపెన్ హార్ట్ సర్జరీ ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ ద్వారా ప్రతిదీ కూడా అత్యాధునిక నాలెడ్జ్తో టెక్నాలజీతో ఇక్కడ గుడ్ రిజల్ట్స్ అనేది అందించబడతాయి. థ్యాంక్ యూ అండి. చంపాపేట్ పరిసర ప్రాంతాల్లో సాగర్ హైవేకి ఓనస్ హాస్పిటల్ అనేది సుపరిచితం. దాన్ని ఈరోజు మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్గా తీర్చిదిద్దడం అనేది, అది దినదిన అభివృద్ధి చెందింది. అది కేవలం డబ్బుతోనే కూడుకున్నది కాదు, ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడికి ఈ హాస్పిటల్కి వచ్చేటటువంటి పేషెంట్లను ఆ విధంగా ట్రీట్ చేసి అందరికీ అందుబాటులో ఉండే విధంగా సరసమైనటువంటి ధరలతోటి ఇక్కడ సామాన్యులకు కూడా మంచి ట్రీట్మెంట్ ఇస్తున్న శుభ సందర్భంగా ఈరోజు డాక్టర్ బాలరాజు గారు, వారి డాక్టర్ కిరణ్ కుమార్ రెడ్డి గారితో పాటు ఈ సిబ్బంది పూర్తి సహకారంతో ఈ హాస్పిటల్ తినదిన అభివృద్ధి చెందింది. ముఖ్యంగా ఈరోజు కేవలం ఒక ఇంతకుముందు ఏది ఆర్థో పెట్టిక్ హాస్పిటల్ అనే కానీ పేరుగాంచింది. ఈ ప్రాంతంలో బాగా ఫేమస్ అయిన హాస్పిటల్ ఓనస్, ఎవరైనా ఓనస్ పేరు చెప్పగానే మేము హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకుంటున్నామనే స్థాయికి తీసుకొచ్చిన హాస్పిటల్ ఈరోజు అన్ని రంగాల్లో అన్ని ట్రీట్మెంట్లు చేయాలని, దీన్ని ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్గా తీర్చిదిద్దడం అనేది వారి కష్ట ఫలితం అని చెప్పి సందర్భం మనవి చేసుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్లందరికి కూడా అందుబాటులో ఉంటూ సామాన్యులకు కూడా తక్కువ ధరల్లో ట్రీట్మెంట్ ఇచ్చి ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా మన్ననలు పొందాలి. దాంతోపాటు ఇప్పుడు అన్నట్టు డాక్టర్ గారు అన్నట్టు హెల్త్ యూనివర్సిటీగా తీర్చిదిద్దే స్థాయికి మీ హాస్పిటల్ యాజమాన్యం ఎదగాలని చెప్పి భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్గా నేను ఆకాంక్షిస్తూ మీకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను.